ఏంటి రోడ్డే చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు సండే, యాక్చువల్గా అలా సరదాగా బయటకు వచ్చేసి చల్ల వాతావరణం, హాట్ హాట్గా పానీపూరి చాట్ తిన్నాము. తిన్న తర్వాత ఎటు వెళ్దామా అని బండికి కీ ఇచ్చి స్టార్ట్ చేయగానే బయలుదేరింది బండి. అలా రోడ్డు కూడా ఇంకా సరిగా వేయనటువంటి కాలనీ వైపు మమ్మల్ని తీసుకెళ్తుంది. ఆ పింక్ కలర్ బిల్డింగ్ అనిపిస్తుంది దూరంలో, అది వచ్చేసి స్కూల్ అన్నమాట. ఇక్కడ సూర్య గ్లోబల్ స్కూల్, మంచి పేరున్నటువంటి స్కూల్. సో కాలనీలో, మాకు కాలనీలో ఉంది సేమ్ స్కూల్. సో ఇది ఒక బ్రాంచ్, అమీన్పూర్ బ్రాంచ్. మేము పాపని బాచుపల్లి బ్రాంచ్ మా దగ్గర కాలనీలో జాయిన్ చేసాము. సో ఇది వచ్చేసి మంచి వెదర్ పాయింట్లో ఉందన్నమాట, అంటే పిల్లలకి పీస్ఫుల్గా ఉండేలాగా, ప్లెజెంట్గా, ఏ పొల్యూషన్ లేకుండా. ఎదురుగా విల్లాస్ ఉంటాయి, దీనికి బాగుంటుంది క్లైమేట్, మన ఊరు క్లైమేట్ లాగా ఉంటుంది. చక్కగా చింత చెట్లు, ఈత చెట్లు అవి కనిపిస్తూ చాలా బాగుంటుంది. ఇది క్యాంపస్ చాలా పెద్దది. అండ్ నేను 4 ఇయర్స్ బ్యాక్ వచ్చాను, అప్పుడు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇక్కడ చేశారు, అప్పుడు ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చాను, పెద్ద బిల్డింగ్ మాత్రం ప్రత్యక్షమైపోయిందన్నమాట. స్కూల్ చాలా పెద్ద క్యాంపస్, పిల్లలకి ఆడుకోవడానికి కానీ అన్ని ప్లేసెస్ బాగుంది. ఇంకా ఇది దాటి ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇక్కడ గేదెలు ఉన్నాయి చక్కగా, అండ్ వాటికి గడ్డి కోసం జాడు అవి ఇవి పొలాలు వేసారనమాట. వరి పొలం ఉంది ఇక్కడ. ఇక్కడ పీకాక్స్ కూడా కనిపించాయి మాకు, బట్ నేను వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయాను. ఇది అమీన్పూర్ చెరువు అనమాట. ఇక్కడికి వచ్చాం మేము, చాలా సేపు స్పెండ్ చేసాం, బట్ కొంచెం వీడియోనే నేను తీసాను. కొంచెం వర్షం రావడం వల్ల నేను మొబైల్ క్యాప్చర్ చేయలేకపోయాను. ఇంకా మేము అక్కడ ఒక 1/2 అవర్ అలా స్పెండ్ చేసి కూల్గా, అక్కడ ఒక పెద్ద డేగన్ కూడా చూశాను నేను, అదైతే క్యాప్చర్ చేయలేకపోయాను నిజంగా. అది కూడా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది మేము వెళ్ళే లోపల అక్కడికి. ఇంకా వచ్చేసి ఇక్కడే ఈ ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు, మొత్తం మట్టి అంతా కవర్ చేస్తూ చాలా బాగుంది. ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. మేము కొద్దిసేపు స్పెండ్ చేసేసి వెళ్ళిపోయాము ఇంటికి, రిటర్న్ అయిపోయాము ఇంకా. సో ఇది రిటర్న్ అయ్యాము. మధ్య మధ్యలో పీకాక్స్ కనిపించాయి, బట్ ఫోన్ కెమెరాకి మాత్రం దొరకలేదు. బట్ ఒకసారి డెఫినెట్గా నేను క్లియర్ కట్గా మీకు అంతా ఆ ప్లేస్, అక్కడ చెరువు అన్నీ చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ప్లాన్ చేసుకొని దగ్గరలో ఉండే వాళ్ళు అయితే ఒక డే మాత్రం వెళ్ళొచ్చు, చక్కగా ఒక 1/2 డే స్పెండ్ చేయొచ్చు. 4కి అలా బయలుదేరి వెళ్తే ఒక 6-7 వరకు ఉండి రావచ్చు. బట్ లైటింగ్ అలా ఏమి ఉండదు అనమాట అక్కడ, చివర కాబట్టి. సో వెలుగున్నంత వరకు ఎంజాయ్ చేసి రావచ్చు. ఇది మేము రిటర్న్ అయినటువంటి ఏరియాలో అనమాట. క్లైమేట్ కూల్గా బాగుంది అని చెప్పేసి అలా నేను కెమెరా ఆన్ చేసి పెట్టేశాను. లైట్గా సన్న జల్లు పడుతూ ఉంది అప్పుడు వర్షం. అండ్ ఆల్మోస్ట్ మేము ఇంటికి వెళ్ళే లోపల లైటింగ్ లేనప్పుడు, లైట్స్ వేయనప్పుడు బయలుదేరే వచ్చాము. లైట్స్ వేస్తూ ఉన్నప్పుడు రిటర్న్ అయ్యామన్నమాట. సో ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా. ఎవరైనా హౌస్ పర్చేస్ చేసుకోవాలన్నా అది చక్కగా ఇక్కడ ప్లాన్ చేసుకొని తీసుకోవచ్చు, ఎందుకంటే పిల్లలకి స్కూలు దగ్గరుంది. బట్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి కొంచెం ఓన్ వెహికల్ ఉండాల్సిందే అటు ఏరియాలో ఉండాలంటే. అంటే త్వరగా ఎమర్జెన్సీగా ఎక్కడికన్నా వెళ్ళాలంటే మాత్రం హాస్పిటల్స్ కానీ అలాగా ఓన్ వెహికల్ ఉంటే బాగుంటుంది అనిపించింది. క్యాబ్ అవి బుక్ చేసుకున్నా కానీ అంత త్వరగా దొరకదేమో అనిపించింది అనమాట. ఇంకా రోడ్లు కూడా సరిగా కన్స్ట్రక్ట్ అవ్వలేదు. సో ఇది సాయన్రా కాలనీ అనమాట. డైలీ మా హస్బెండ్ వాకింగ్కి వస్తారు ఈ ప్లేస్లో. అసలు ట్రాక్ చాలా బాగుంటుంది రోడ్ అంతా. ఇక్కడే ఒక చైతన్య జూనియర్ కాలేజ్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ సాఫ్రాన్ అని చెప్పేసి ఇంటి దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. ఇంకా అక్కడ షవర్మా చాలా బాగుంటుంది. సో క్లైమేట్ కూల్గా ఉంది కదా, నాన్ వెజ్ కూడా చేసుకోలేదు వీకెండ్, ఇంకా అందుకని చెప్పేసి షవర్మా తినేసి లైట్గా ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యి వచ్చేసామన్నమాట. అలాగా ఈ వీకెండ్ సండే మేము ఇట్లా సాఫ్రాను అమీన్పూర్ చెరువు దగ్గర స్పెండ్ చేసాము. చాలా బాగుంది, మీరు ప్లాన్ చేసుకొని ఒకసారి వెళ్తే బాగుంటుంది. థ్యాంక్ యూ ఆల్.